మన భారతదేశంలోనే కాకుండా ఇతర దేశాల్లో కూడా అభిమానులు శిష్యులు ఉన్నటువంటి గొప్ప మానవతావాది ఆధ్యాత్మిక తత్వవేత్త అయినటువంటి శ్రీ సద్గురు శివానందమూర్తి గారికి అంజలి ఘటిస్తూ ప్రస్తుతం ఐ ఫోకస్ ని చీఫ్ కోఆర్డినేటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నటువంటి వాసుదేవ శర్మ గారికి అలాగే నా ఈ ఐ ఫోకస్ సత్సంగ పరివారానికి నా నమస్కారాలు. నా పేరు ఆదిరాజు రామకృష్ణ. నేను రిటైర్డ్ బ్యాంక్ ఆఫీసర్. నా ఈ ఐ ఫోకస్ ప్రయాణం 2020లో నవంబర్ 2020లో మొదలైంది. ఈ రోజున మా అమ్మగారి గురించి నాలుగు మాటలు మీతో పంచుకోవాలన్న నా ఈ సంకల్పం తలుచుకుంటేనే నాకు చాలా ఆనందంగా ఉంది. అది 1971 సంవత్సరం. ఐ లాస్ట్ మై మదర్ అట్ ది ఎర్లీ ఏజ్. ఐ వాజ్ జస్ట్ 13 ఇయర్స్ ఓల్డ్. అర్థం కాని అయోమయ పరిస్థితి. మా అమ్మగారి పేరు సావిత్రి, మాది రాజమండ్రి. మేము నలుగురం పిల్లలం, అందులో నేను పెద్ద. నా తర్వాత ఒక చెల్లెలు, ఇద్దరు తమ్ముళ్ళు. ఫాదర్ రైల్వేలో గుమస్తగా పనిచేసేవారు. ఆయన పేరు రామారావు. ఇక్కడ ఏంటి చెప్పాల్సింది ఏమిటంటే, మమ్మల్ని పెంచిన తల్లి మా మదర్ యొక్క ప్రాణ స్నేహితురాలు. మా మదరు చనిపోయే ముందు ఆవిడకి ఇచ్చిన మాట కోసం, మరియు మా కుటుంబం గురించి బాగా తెలుసు కాబట్టి ఇష్టపూర్వకంగా ఈ బాధ్యతను స్వీకరించింది ఈవిడ. ఈ రోజున నేను చెప్తే గానీ ఆవిడ మా కనతల్లి కాదని ఎవరికీ తెలియదు. ఆవిడ పేరు రామానుజమ్మ, ఒక మాతృశక్తి. మా నాన్నగారికి సంపాదనకు తోడుగా ఆవిడ గవర్నమెంట్ టీచర్గా పనిచేసి రిటైర్ అయింది. ఆడవాళ్ళు చదువుకోవాలని, చదువుకుని సొంత కాలం మీద నిలబడాలని, అలాగే ఉద్యోగం చేయాలని అనేటువంటి అభ్యర్థ భావాలు ఉన్న వ్యక్తి ఆ రోజుల్లోనే ఆవిడ. అందుకని మా చెల్లెల్ని ఎంఏ బిఎడ్ చదివించి మా చెల్లెలు కూడా గవర్నమెంట్ స్కూల్ టీచర్గా రిటైర్ అయింది. తర్వాత పెద్ద చిన్న ఉద్యోగాలు చూసుకోకుండా అందరికీ డిగ్రీ వరకు చదివించి ఉద్యోగాలకు అప్లై చేయించి మా అందరి జీవితాన్ని గాడిలో పెట్టినటువంటి కష్టజీవి ఆవిడ. ఈ ప్రాసెస్లోనే నేను ఆర్బీఐలో అండర్ గ్రాడ్యుయేట్గా జాయిన్ అయ్యి ఉద్యోగానికి అప్లై చేయించింది. నేను కుటుంబ పరిస్థితి దృష్ట్యా 19 ఏళ్ళకే ఆ జాబ్లో జాయిన్ అయ్యాను. నేను ఫైనల్గా నబార్డ్లో డీజీఎంగా రిటైర్ అయ్యాను. పెద్ద తమ్ముడు ఎస్బీఐలో చీఫ్ మేనేజర్గాను, చిన్న తమ్ముడు ప్రైవేట్ కంపెనీలో మేనేజర్గాను రిటైర్ అయ్యారు. అలాంటి అమ్మ మాకు లభించడం మేము చేసుకున్న పూర్వజన్మ సుకృతమని చెప్పి భావిస్తూ ఉంటాం. ఇక్కడ ఏంటంటే చెప్పాల్సింది, ఈవిడ రాకతో మా కుటుంబం, ఎందుకంటే మా మదర్ పోయింది కదా, మా కుటుంబ పరిస్థితులు అన్ని చక్కబడ్డాయి. తర్వాత ఆవిడ మమ్మల్ని పెంచి పెద్ద చేసి డిగ్రీలు చదివించి మా పిల్లలు చేసి కుటుంబాన్ని ఉన్న స్థితికి తీసుకొచ్చిన ఘనత ఈవిడికే దక్కుతుంది. తర్వాత ఆవిడ మనవలు కూడా ఈ రోజున మంచిగా చదువుకుని మంచి పొజిషన్లో సెటిల్ అయ్యారు. తర్వాత ఇంకోటి ఏంటంటే, ఆవిడ చాలా పంక్చువల్, తర్వాత హెల్త్ కాన్షియస్, తర్వాత ఆవిడకి పొదుపు ఫైనాన్షియల్ మ్యాటర్స్లో మంచి అవగాహన ఉండేది. ఆవిడ కుటుంబాన్ని నడిపిన తీరు, సమర్థత తలుచుకుంటూ ఉంటే ఇప్పటికీ మాకు ఆశ్చర్యంగా ఉంటుంది. నిస్వార్థంగా శ్రమించినటువంటి ఆ తల్లికి మేము ఎప్పుడు రుణగ్రస్తులమే. తర్వాత మా మదర్ గురించి, ఆవిడ శ్రీరాముడి భక్తురాలు. ఆవిడ రామకోట రాసుకుని అలవాటు ఉండేది, అది చివరి వరకు కంటిన్యూ చేసింది. ఆవిడలో ఒక మంచి గుణం, ఎక్కడ ఉన్నా ఎవరి దగ్గర ఉన్నా సర్దుకుపోయేది, దేనికి వంక పెట్టేది కాదు. మేమందరం కలిసి వెళ్ళిన రామేశ్వరం, కన్యాకుమారి, కోనార్క తీర్థయాత్రలు ఎప్పటికీ మర్చిపోని తీపి జ్ఞాపకాలు. ఆవిడ చాలా సంబరపడింది, మేము కూడా చాలా ఆనందించాం. నాకు ఒక కోరిక ఎప్పటికీ తీరని కోరిక మిగిలిపోయింది. అది ఎప్పుడు తలుచుకున్నప్పుడల్లా బాధపడుతూ ఉంటాను. నా తల్లిదండ్రుల్ని విమానం ఎక్కించలేకపోయానని. తర్వాత నేను ఎయిర్పోర్ట్కి వెళ్ళినప్పుడల్లా కూడా నాకు గుర్తొస్తూ ఉంటుంది మా మదర్ని, వాళ్ళని ఎయిర్పోర్ట్ ఏరోప్లేన్ ఎక్కించలేకపోయానని. కాబట్టి మన తల్లిదండ్రులకి చిన్నదైనా పెద్దదైనా ఏదైనా చేయాలనుకుంటే ఎక్కువ డిలే చేయకుండా చేయడం మంచిదని నాకు అనుభవం చెప్పిన పాఠం. తర్వాత మా ఫాదరు మదరు కూడా చాలా అన్యోన్యంగా ఉండేవారు, ఇద్దరి మధ్య మంచి అవగాహన ఉండేది.
ఆవిడ ఏం చేసినా సరే మా కుటుంబం శ్రేయస్ కోసమే చేస్తుందని ఆవిడకి మంచిగా సపోర్ట్ చేసేవారు. చివరి దశలో ఒక 6 నెలలు ఏ వ్యాధో తెలియక బాధపడింది. ఎప్పుడూ రాజమండ్రి వెళ్ళిపోవాలని అనుకునేది. ఆ ఊరితో బంధం అటువంటిది. ఇవి మా అమ్మ మధుర జ్ఞాపకాల్లో కొన్ని ఈరోజు మీతో షేర్ చేసుకుందాం అనుకున్నది. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ఐ ఫోకస్కి తెలుపుతూ మన B21 కోఆర్డినేటర్స్ కూడా నాకు అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలుపుతూ మార్చిశక్తులందరికీ కూడా మరోసారి వందనాలు. అలాగే నాలో ఈ రోజున మా మదర్ గురించి మాట్లాడడానికి స్ఫూర్తినిచ్చిన మార్చి కిరణ్ గారు కూడా నా థ్యాంక్స్ చెప్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ పేషెంట్ హియరింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ ఆదిరాజు సార్.